హైవేవ్స్ మొన్న చైనాకి సంబంధించి విమానం కూలిపోయింది కదా నూట ముప్పై రెండు మందితో వెళ్తున్నటువంటి విమానం తొమ్మిది మంది క్రూ సిబ్బంది కూడా మొత్తం కలగలేదు అయితే దానికి సంబంధించి ఇప్పుడు బ్లాక్ బాక్స్ కావచ్చు లేదా డేటా రికార్డర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకునే పనిలో ఉన్నారు బట్ అవి బాగా కాలిపోయినాయి మొత్తం ఎలా కల్లా బయటపెట్టే ఇదిలో వాళ్ళు ఉంటున్నారు ఇక ఈ మూమెంట్లో అసలు ఆ ఫ్లైట్ నడిపింది ఎవరు ఎక్స్పర్ట్సా కాదా అనుభవం ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తే బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది ఏమనంటే ఆ ఫ్లైట్ నడిపినటువంటి వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి పేరు యాంగ్ హోంగ్డా ఈ యాంగ్ హోంగ్డాకి ఆరు వేల ఏడు వందల తొమ్మిది ఫ్లైయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆరు వేల ఏడు వందల తొమ్మిది గంటల పాటు విమానాలు నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అది కూడా మళ్ళీ బోయింగ్ విమానాలు నడిపినాడు సో మంచి ట్రాక్ రికార్డ్ అతని సొంతం ఆరోగ్యపరంగా బాగున్నాడు అండ్ ఫిజికల్గా బాగున్నాడు ఎక్స్పీరియన్స్ పరంగా సూపర్ తర్వాత దీనిలో మొత్తం ముగ్గురు అనమాట ఆ రోజు ఉంది ఏది ఫ్లైట్కి సంబంధించి నడిపేవాళ్ళు ఈవేళ ఫస్ట్ ఆఫీసర్ వచ్చేసి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి జాంగ్ జంగ్పింగ్ ఈ జాంగ్ జంగ్ పింగ్ వచ్చేటప్పటికి ముప్పై ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మొత్తం ముగ్గురు పైలట్లు అందులో నడిపింది ఆ రోజు వచ్చేసి యాంగ్ ముప్పై రెండు సంవత్సరాలు ఆరు వేల ఏడు వందల తొమ్మిది గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ యాభై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి జాంగ్ జంగ్పింగ్ ముప్పై ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది గంటల ఎక్స్పీరియన్స్ అండ్ ఇతను కొన్ని సంవత్సరాల పాటు మానిటర్ చేస్తున్నాడు అందరూ కూడా మెంటర్షిప్గా ఉంటూ ఉన్నాడు సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇక కో పైలెట్ ఉన్నాడు కదా వాళ్ళు వచ్చేసి కూడా ఐదు వందల యాభై ఆరు గంటల ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ సో ఆ రోజు ఉన్నటువంటి ముగ్గురు పైలట్లు కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళు హెల్త్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆల్టిట్యూడ్ విషయంలో కావచ్చు క్లైమేట్ విషయంలో కావచ్చు మొత్తం తేడా పడిపోయి అకస్మాత్తుగా ఆ రోజు అయితే కూలిపోవటం జరిగింది ఆ కూలిపోయే సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి సీసీటీవీలో మాత్రమే ఆ లిటిల్ బిట్ ఆఫ్ కొన్ని సెకండ్ల పాటు అవి రికార్డ్ అవటం జరిగింది సో ఆ ఫ్లైట్లోనే మొత్తానికి ఏదో తప్పిదే ఉంది ఈ బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప ఏ విషయం తెలియదు అండ్ మరో డేటా రికార్డర్ కనుక దొరికితే బాగా ట్రై చేస్తున్నారట బట్ బయట పడతాం కావచ్చు మొత్తం దాన్ని బయటికి తీయాలన్నా సరే దానిలో ఉన్న డేటా అంతా కూడా చాలా టైం పెట్టేలా ఉందని అంటున్నారు బట్ మెయిన్ వాళ్ళు అయితే పైలెట్ లెక్క తప్పిదమైతే ఏమీ లేదని అంటున్నారు బట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ కావచ్చు మీతో కానీ చెక్ చేస్తే ఒకవేళ అక్కడ ఏదైనా గొడవ అయినా ఏమైంది ఏంటంటే దాన్ని కూడా వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు బట్ ఐఎమ్ ష్యూర్ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఈ పైలెట్ అయితే కాదు గానే మొత్తానికి ఏదో ప్రాబ్లం ఉంది విమానాలు అనిపిస్తాం